సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బొప్పాపూర్ గ్రామంలో సింధు భారతి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో రఘునందన్ రావు సహకారంతో నిరుపేదలకు భోజనం ప్యాకెట్స్ ను పంపించేశారు. కరోనాపై యుద్ధంలో ముందు వరుసలో పోరాడుతున్న పారిశుద్ధ్య కార్మికులకు, గ్రామ సేవకులకు, ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద హమాలి కార్మికులకు, రైతులకు, విద్యుత్ సిబ్బందికి సింధు భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రఘునందన్ రావు గారి సహకారంతో ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజలను ఆదుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, గ్రామ పెద్దలు, యువజన సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది. विराट के नरेश अलगे लेवो वीडियो अलगे ऊसो को रेडो वीडियो स्टूडेंट को लेवो दिलसो गणेश नारक के बापू हां नेक्स्ट इंकोटी अरे अभी इंकोटी छोटे बेटा ए अरे प्रपंचव्याप्त करोना व्याधि तो సతమతమవుతున్న నేపథ్యంలో మన దేశ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, దేశ ప్రజలందరూ ఆరోగ్యంతో ఉండాలని మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చిన లాక్డౌన్ నేపథ్యంలో ఈరోజు మన దేశ ప్రజలందరినీ కాపాడడంలో ముందు వరుసలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు, సఫాయి కార్మికులకు, హమాలి కార్మికులకు, రైతులకు రఘునందన్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు దుబ్బాక మండలం బొప్పాపూర్ గ్రామంలో సింధు భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము వాళ్ళకి మధ్యాహ్న భోజనం చేయడం కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఈ దుబ్బాక నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని రఘునందన్ రావు గారు ఎల్లప్పుడూ తపన చెందుతూ ఉంటారు. దాని దృష్టిలో ఉంచుకొని ఇదే దుబ్బాక మండలంతో పాటు దుబ్బాక నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజలను ఆడుకోవడమే లక్ష్యంగా సింధు భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రఘునందన్ రావు గారి సాయంతో ఇలానే ముందుకు కొనసాగుతూనే ఉంటాం. ఈ కార్యక్రమాలు మునుముందు ప్రతి గ్రామంలో చేపడుతూ ఉంటామని హామీ ఇస్తున్నాం. ప్రపంచం మొత్తం కరోనా వ్యాధితో బాధపడుతున్న సందర్భంలో మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మా నాయకుడైన రఘునందన్ రావు గారి ఆదేశాలతో సింధు భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుబ్బాక మండలం బొప్పాపూర్ గ్రామంలో ఈరోజు గ్రామ మస్కూరీలకు, పారిశుద్ధ్య కార్మికులకు, ఆశా వర్కర్లకు మరియు కార్మికులకు, రైతులకు, హమాలి వర్కర్లకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇలాగే రోజు ఒక గ్రామానికి అన్నదానం కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా సింధు భారతి ఫౌండేషన్ వారి తరఫున నేను హామీ ఇస్తున్నాను.